ఒకవైపు భారత్ జోడో యాత్ర అంటూ జోష్ నింపబోతున్న కాంగ్రెస్ పార్టీకి గోవాలో చావు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ తో సహా 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో వారంతా బీజేపీలో చేరారు. 2019 లోను కాంగ్రెస్ కు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ప్రధాని నరేంద్ర మోదీని బలపరిచేందుకు బీజేపీలో చేరినట్లుగా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలిపారు. నలభై మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 11. వీరిలో 8 మంది సభ్యులు గోవా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ఓ తీర్మానాన్ని ఆమోదించి బీజేపీలో చేరారు. దీంతో 20 సభ్యులున్న బీజేపీ బలం 28కి పెరిగింది. గోవాలో కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ తో సహా 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో వీరంతా బీజేపీలో చేరారు. 2019 లోను కాంగ్రెస్ కు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ప్రధాని నరేంద్ర మోదీని బలపరిచేందుకు బీజేపీలో తామంతా చేరినట్లు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలిపారు. నలభై మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 11. వీరిలో 8 మంది సభ్యులు గోవా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ఓ తీర్మానం ఆమోదించి బీజేపీలో చేరారు. దీంతో 20 మంది సభ్యులున్న బీజేపీ బలం 28కి పెరిగింది.